బీఆర్ఎస్ ప్రభుత్వమే. నెంబర్ వన్. నెంబర్ టూ, అందశ్రీ గీతాన్ని అందరం వాడాం, అందశ్రీ గారిని అందరం గౌరవిస్తాం, దానిలో సందేహం లేదు. కొంతమంది రాజకీయ పార్టీలలో కొంతమందికి ఉండే భావోద్వేగాల్ని మొత్తం పార్టీగా కూడా చూపించే అవసరం లేదు. కీరవాణి సంగీతాన్ని వ్యతిరేకించడమనే మా ఉద్దేశం కాదు, అది చాలా క్లియర్ చేశాను. నాలుగో విషయాన్ని మీకు చెప్తున్నాను. ఇది రాజుల కాలం లాంటి ఇల్లు కట్టుకున్నారు కేసీఆర్ గారు. మీరు ప్రజాభవన్ ప్రగతి భవన్ చూసినారు కదా, అంటే అదే ప్యాలెస్ అని మీరు చెప్పిన దాంట్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు. మరి అది ప్యాలెస్ కాబట్టి ఉంటున్నారా లేకపోతే? మూడు వినండి ముక్కలైంది వినండి అన్నది, వినండి అన్న, ఉండటం లేదు ఉండటం లేదని కాదు, వినండి అది ఒక రాజులాగా వినండి. అక్కడికి ఆడ ప్రవేశమే లేదు, రాజుల దగ్గరకి మీరే మాట్లాడుకోండి, ప్రవేశం ఉండదన్న. ఇప్పుడు నువ్వు ఎవరో ఉప ముఖ్యమంత్రి మళ్ళీ మీకు అవకాశం ఇస్తా, తప్పుడు సమాచారం మళ్ళీ మీకు అవకాశం ఇస్తా, కంక్లూడ్ చేయనివ్వండి. నాకు గుర్తున్నంత వరకు మల్లిభట్టి విక్రమార్క గారు నివాసంగా ఎంచుకున్నారు. ఇప్పుడు కాదనుకుంటే అది వేరు సంగతి, నా దగ్గర సమాచారం అప్డేట్ చేసుకుంటాను. కానీ ఆ రోజు అది ప్యాలెస్ గా కనపడలేదా? నెంబర్ త్రీ, దట్ ఇస్ అన్ ఒఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, నాట్ పర్సనల్ హౌస్ ఆఫ్ కేసీఆర్ గారు. నెంబర్ ఫోర్, ఇవాళ సమ్మక్క సారక్కల గొప్పతనం, నేను వరంగల్ జిల్లా వాడిని, వీరయ్య గారు వరంగల్ జిల్లా వాళ్ళు, సమ్మక్క సారక్కల గొప్పతనాన్ని ఎవరు కూడా కాదనరు, వాళ్ళ పోరాట స్ఫూర్తిని ఎవరు కాదనరు. కాబట్టి ఆదివాసీ బిడ్డల యొక్క గొప్పతనాన్ని దేవుళ్ళుగా కీర్తించే స్థాయి, ప్రపంచ స్థాయిలో వచ్చిన విషయాన్ని గొప్పగా భావిస్తాం. అయితే కాకతీయుల యొక్క పాలన, కాకతీయులు రాజరిక బాణ వాళ్ళు, ఏదో కాకతీయులు అంటే వాళ్ళు దుష్ట పరిపాలన చేసినారన్న పద్ధతిలో మాట్లాడడాన్ని బాధపడుతున్నాను. వరంగల్ వాసిగా, వరంగల్ బిడ్డగా బాధపడుతున్నాను, తెలంగాణ బిడ్డగా బాధపడుతున్నాను. ఇది పూర్తిగా కాకతీయులను లేకపోతే కాకతీయుల యొక్క పరిపాలనను లేకపోతే వరంగల్ వాసులను కాదు, మొత్తం తెలంగాణ వాసులను కించపరిచినట్లు ఈ విషయం మాట్లాడితే ఇవాళ ఒకటండి మాట్లాడుతున్నారండి, వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారు, ప్రజలకు అవన్నీ ఓకే, కానీ అది రాజుల పాలన, అప్పుడు స్వేచ్ఛ లేదు, ప్రజలు ప్రజా పరిపాలన లేదు, రాజుల పరిపాలన ఉంది, అందువల్ల రాజుల చిహ్నాలు ఉండకూడదు. అశోకుడు కూడా మంచోడే, కంక్లూడ్ చేస్తారు మంచోళ్లే, కంక్లూడ్ చేయండి, చేతులు మీకు ఇస్తా, ఇప్పుడు కంక్లూడ్ చేయండి, ప్లీజ్ కంక్లూడ్ చేయండి, నేనే చెప్పాను రాజుల మీదనే పోరాటం చేయండి, కంక్లూడ్ చేయనివ్వండి, శ్రీధర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయనివ్వండి, శ్రీధర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. రవి గారికి ఓపిక ఉండాలి, మీరు స్టూడియోలో ఉన్నారు, ప్లీజ్ ప్లీజ్ నేను బయట ఉన్నాను, మీరు ఆ మాత్రం ఓపిక పట్టుకోకపోతే ఇక మీరు ఎట్లా అధికార పార్టీగా సమయం లేకపోతే మీకు అది అదానం ఉంటే ఎట్లా అవుతుందండి? నేను ఒకటే చెప్తున్నా మీకు, ఇవాళ కాకతీయుల పాలనను ఏదో దుష్ట పరిపాలనగా చిత్రీకరించే యొక్క ప్రయత్నము, రాజరికపు ఆనవాళ్లుగా చిత్రీకరించి తొలగించే ప్రయత్నం చేయడం మీద దుర్మార్గం. కాకతీయుల పరిపాలన దుర్మార్గం అని చెప్పే ఆలోచన లేదు, కాకతీయులు చేసిన పనులు ప్రజల ముందు చెప్తాపూర్ గారు, మా ఉద్దేశం రాజుల ఉండకూడదనేదే తప్ప, కాకతీయులు తప్పు చేశారు, కాకతీయులు తెలంగాణకి ఆ రోజు రాజులు రాజు అని చెప్పడానికి ఒకటే ఎగ్జాంపుల్, ఆ రోజు రైతులు రైతులు డబ్బులు కట్టకపోతే
బలవంతం చేస్తుంటే వాళ్ళందరి తరపున సమ్మక్క సారక్క పోరాటం చేసి వీరమరణం పొందితే ఇవాళ లక్షల మంది ప్రజలు వాళ్ళకి అంజాపూర్ గారు అది చరిత్ర అంజాపూర్ గారు ఇక్కడ రెండు అంశాలు ఒకటి రాజ్యం అంటే